సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ భువన్ అండ్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. సో బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఎగ్జామ్స్ వాయిదా అనే మెయిన్ హెడ్లైన్తో మనకి సో హెడ్లైన్స్ అయితే కనిపిస్తున్నాయి న్యూస్ ఛానల్స్లో. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. అయితే మన సబ్స్క్రైబర్స్లో జేఎన్టీయూకి సంబంధించిన బీటెక్ విద్యార్థులు కూడా ఉన్నారు, కాబట్టి వాళ్ళ కోసం సపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఏంటంటే మనకి జేఎన్టీయూలో జరిగేవి అయితే సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట ప్రస్తుతానికి. సో ఈ ఎగ్జామ్స్ అనేవి వాయిదా పడ్డట్టు మనకి కన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి గారు అయితే సో ప్రెస్ నోట్ అయితే మనకి ఇచ్చారనమాట. కానీ ఎటువంటి ప్రెస్ నోట్స్ మనకి ఉస్మానియా కావచ్చు, జేఎన్టీయూ కానీ ఇంతవరకు మనకి ప్రెస్ నోట్స్ అందులో రిలీజ్ చేయలేదు. మనకు ఒక 30 మినిట్స్లో మనకి ప్రెస్ నోట్స్ కూడా రావడం జరుగుతుంది. చాలామంది వెబ్సైట్కి వెళ్ళేసి ప్రెస్ నోట్స్ చూస్తున్నారు, అక్కడ ఎటువంటి నోటిఫికేషన్ లేదు అనేసి డౌట్ పడుతున్నారనమాట. సో జేఎన్టీయూ కావచ్చు, ఓయూ కావచ్చు, కేయూ కావచ్చు, సో ఎగ్జామ్స్ ఏవైతే మీకు జరుగుతున్నాయో షెడ్యూల్ చేసిన డేట్స్కి సో అవైతే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేశారు. కొత్త షెడ్యూల్స్ అనేటివి మళ్ళీ రిలీజ్ చేయగానే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇప్పటికే ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇచ్చిన పలు యూనివర్సిటీలు, సో మనకు ఓయూ కావచ్చు, కేయూ కావచ్చు, అదేవిధంగా జేఎన్టీయూ హెచ్ కావచ్చు, వీటికి సంబంధించిన షెడ్యూల్స్ రిలీజ్ చేసి హాల్ టికెట్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది స్టూడెంట్స్కి. సో ఆ ఎగ్జామ్స్ అనేటివి వాయిదా వేసినట్లు మనకి ప్రస్తుతంకైతే వచ్చిన సమాచారం. ఉన్నత విద్యామండలి నిర్ణయంతో అన్ని ఎగ్జామ్స్ వాయిదా, స్కూళ్ళు బంద్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించడంపై ప్రశ్నించిన పేరెంట్స్, విద్యార్థులు. సో మనకి హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ క్లోజ్ చేశారు. మరి ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, విద్యార్థులు హాస్టల్స్లో ఉండే వాళ్ళు ఎగ్జామ్స్ ఏ విధంగా రాస్తారు అన్న కొన్ని అనేక కారణాల వల్ల ఎగ్జామ్స్ అయితే కంప్లీట్గా మనకి ప్రస్తుతానికి అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. పేరెంట్స్ విద్యార్థి సంఘాల ఆందోళనలతో సర్కారు యూటర్న్, అంటే పేరెంట్స్ కావచ్చు అటు విద్యార్థుల ఒత్తిడితో మనకి గవర్నమెంట్ అయితే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్గా వాయిదా వేయడం జరిగిందనమాట. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ వాయిదా, త్వరలో పరీక్షల రీషెడ్యూల్ను ప్రకటిస్తాం. సో కొత్త షెడ్యూల్స్ రాగానే నేను కూడా మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఒక ఛానల్. సో స్ట్రేట్గా ల్యాగ్ లేకుండా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. సో ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తూ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.